హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ ఆం యమునా హియర్ ప్రతి సంవత్సరం చలికాలంలో కనీసం ఒక రెండు వారాలు ఢిల్లీ నుంచి వచ్చి మన దేశ రాష్ట్రపతి ఇక్కడ మన స్టేట్లో రాష్ట్రపతి నిలయంలో ఉంటారని మీకు తెలుసా నాకైతే ఈ మధ్యనే తెలిసింది ఇది సికింద్రాబాద్లోని బొల్లారంలో ఉంది జానవరి నెలలో కొన్ని వారాలు ఇది పబ్లిక్ వ్యూయింగ్కి ఓపెన్ ఉంటుంది ఇప్పుడైతే జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఓపెన్ ఉంది మార్నింగ్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు వెళ్ళొచ్చు యాక్చువల్గా ఇది వన్ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ హెరిటేజ్ బిల్డింగ్ ఎయిటీన్ సిక్స్టీలో దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది ఈ ల్యాండ్ ఆల్మోస్ట్ సెవెంటీ ఏకర్స్ వరకు ఉందంట దీన్ని యాక్చువల్గా హెరిటేజ్ బిల్డింగ్గా కూడా డిక్లేర్ చేశారు బ్రిటిష్ టైంలో వైస్రాయ్ ఈ బిల్డింగ్లో ఉండేవాళ్ళంట ఇప్పుడైతే దక్షిణ భారతదేశంలో రాష్ట్రపతి విడిది భవనం ఇది ఇప్పుడు ఈ భవనం పబ్లిక్ వ్యూయింగ్కి ఓపెన్ ఉందని తెలియగానే అనుకోకుండా ఈ టైంలో నేను ఇక్కడ ఉండగలిగే అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా చూడాలి అని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను సో మీకు కూడా ఇది ఎలా ఉందో చూపిద్దామని వీడియో తీశాను ఇది రాష్ట్రపతి భవనం మెయిన్ బిల్డింగ్ ఒక పక్క వివిఐపి ఎంట్రన్స్ ఉంది ఒక పక్క నార్మల్ పబ్లిక్ వెళ్ళడానికి దారు ఉంది చాలా బ్యూటిఫుల్ గార్డెన్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ డిఫరెంట్ టైప్ గార్డెన్స్ క్రియేట్ చేశారు నేను మీకు తర్వాత అవి వివరంగా చూపిస్తాను విజిటర్స్ కూడా చాలామందే వచ్చారు చూస్తుంటే ఇక్కడ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తుంది వన్స్ ఇన్ ఇయర్ దొరికే అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవడం మంచిదే కదా ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు కూడా వన్ డే టూర్ మీద వచ్చినట్లున్నారు వాళ్ళ టీచర్లు వాళ్ళకి మొత్తం తిప్పి చూపిస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ మనకి లోపల వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఈ బిల్డింగ్ మనం బయట నుంచి మాత్రమే చూడాలి బిల్డింగ్ మొత్తం లాక్ చేసేసి ఉంది దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ సెక్యూరిటీ హియర్ సో నేను ఆ విండోస్లో నుంచి వీడియోలు తీయగలిగాను ఈ బిల్డింగ్ లోపల చాలా రూమ్సే ఉన్నాయి చాలా విశాలమైన లివింగ్ రూమ్స్ డైనింగ్ రూమ్స్ డ్రాయింగ్ రూమ్స్ ఇంకా కొన్ని కారిడార్స్ నేను వీలైనంత వరకు ఫిల్మ్ చేశాను మనం ఫిల్మింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు లోపలికి మాత్రం వెళ్ళడానికి కుదరదు అంతే ఇప్పుడు మనం బిల్డింగ్ బ్యాక్ సైడ్కి వచ్చాము ఇక్కడ ఒక తులసికోట్ కూడా ఉంచారు చాలా బాగా అనిపించింది ఈ వెనుక నుంచి మనకి గార్డెన్ యాక్సెస్ ఉంది ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడ కొన్ని థీమ్ గార్డెన్స్ క్రియేట్ చేశారు ఈ గార్డెన్స్ అన్నీ వెరీ వెల్ మెయింటైన్డ్ అండి ఇక్కడ నుంచి మనం మధ్యలో నడుచుకుంటూ వెళ్తే మనకి ఫర్దర్ థిమ్ గార్డెన్స్ అన్నీ కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఇది నేచర్స్ క్లాస్ రూమ్ అంట న్యాచురల్ సీటింగ్ చేసి ఒక క్లాస్ రూమ్ లాగా క్రియేట్ చేశారు దీని పక్కన ఈ బటర్ఫ్లై గార్డెన్ ఉంది మీరు కొంచెం గమనించి చూస్తే మీకు ఇక్కడ చాలా క్లియర్గా బటర్ఫ్లై షేప్ కనిపిస్తుంది వెరీ సింపుల్ ప్లాంట్స్ తోటి చాలా బాగా క్రియేట్ చేశారు ఇట్స్ లుకింగ్ రియలీ నైస్ ఒక ఏరియల్ వ్యూ అయితే మనకి ఇంకా బాగా కనిపించేది ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ నక్షత్ర గార్డెన్కి రాక్ గార్డెన్కి అంతా వెళ్ళొచ్చు ఇప్పుడు నక్షత్ర గార్డెన్ గురించి చెప్తాను మీకు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ సెంటర్లో ఒక స్క్వేర్ చుట్టూ రెండు సర్కులర్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసి ఆ ప్యాటర్న్స్లో మన వేదిక క్యాలెండర్ ప్రకారము ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు మరియు పన్నెండు రాసుల్ని మెన్షన్ చేస్తూ వాటికి సంబంధించిన మొక్కల్ని అక్కడ పర్టికులర్గా వాళ్ళు పెంచుతున్నారు ప్రతి సర్కులర్ ప్యాటర్న్లో కానీ స్క్వేర్ ప్యాటర్న్లో కానీ మనకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక బోర్డు పెట్టుంటారు ఆ బోర్డు మీద దానికి సంబంధించిన మొక్క పేరు నక్షత్రం రాసి అన్నీ ఉంటాయి నాది లిబ్రా సో నేను దాని ప్రకారము అక్కడ ఫోటో తీసుకున్నాను చూడండి ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యునీక్ గార్డెన్ అండి ఈ నక్షత్ర గార్డెన్ తప్పకుండా చూడాల్సిన గార్డెన్ ఇది ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ రాక్ గార్డెన్కి వెళ్దాము ఇక్కడ కూడా రాక్ ఫార్మేషన్స్ అన్నిటినీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచి అక్కడ వేరే మొక్కల్ని పెంచారు యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ క్యాక్టర్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు కొంచెం ఎండు ఉన్నా కానీ ఆ మొక్కల వల్ల అసలు చాలా ప్లెజెంట్గా చాలా బాగుండింది రియల్లీ ఎంజాయ్డ్ దిస్ విజిట్ టు దిస్ ప్లేస్ ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా కూడా ఇంకాసేపు కూర్చుందామనే అనిపిస్తుంది అసలు వెళ్ళాలనే అనిపించట్లేదు కాకపోతే తప్పదు ఇంటికైతే వెళ్ళాలి కదా సో ఇక్కడి నుంచి లేచి నెక్స్ట్ పక్క గార్డెన్కి వెళ్ళాము ఇది హెర్బల్ గార్డెన్ నూట పదహారు రకాలు హర్బల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ని ఇక్కడ పెంచుతున్నారు ఈ గార్డెన్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయినట్టే ఇంకా బయటికి వెళ్ళిపోవడమే వెళ్ళే వెళ్లే దారిలో ఈ గార్డెన్ చాలా బాగా కనిపిస్తే దీని ఫోటోలు కూడా తీసాను యాక్చువల్గా మన లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ప్లస్ బయటకు వెళ్ళేటప్పుడు మనకి ఫ్రూట్ గార్డెన్ వస్తుంది ఇవన్నీ చూసుకుంటూ ఇంకా ఎగ్జిట్ గేట్కి వచ్చేసాము ఇట్స్ అ వెరీ వెల్ స్పెంట్ హాఫ్ డే అని చెప్పొచ్చు రియలీ హ్యాడ్ నైస్ టైమ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సీ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బాయ్